చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి బాబు కోసం మేము సైతం అంటూ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అభిమానులు రిలే నిరాహార దీక్షలు జలదీక్షలు పూజలు ర్యాలీలు కొనసాగిస్తున్నారు చంద్రబాబు అరెస్టు అక్రమమని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ గుంటూరు జిల్లా తెనాలిలో దీక్షలు కొనసాగుతున్నాయి దీక్షలో తెలుగుదేశం నేతలు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నక్క ఆనంద్బాబు పాల్గొన్నారు బాపట్ల జిల్లా అద్దంకిలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ మహిళలతో కలిసి పోస్టు కార్డు ఉద్యమంలో పాల్గొన్నారు రేపల్లె దీక్షా శిబిరంలో బాబుతో మేము పోస్టర్లను నేతలు ఆవిష్కరించారు పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం కస్తాలలో తెలుగు మహిళా నాయకురాలు వేగుంట రాణి ఆధ్వర్యంలో జలదీక్ష చేపట్టారు చంద్రబాబు త్వరగా విడుదల కావాలంటూ పుట్టిపాటి ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు కృష్ణా జిల్లా గన్నవరం దీక్ష శిబిరంలో ఓ అభిమాని అరగుండుతో నిరసన తెలిపారు కోడూరు మండలం పాలకాయతిప్ప బీచ్ వద్ద తెలుగుదేశం జనసేన శ్రేణులు జలదీక్ష చేశారు గుడ్లవల్లేరులో నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో సైకో పోవాలి సైకిల్ రావాలి అంటూ నినాదాలు చేశారు ప్రకాశం జిల్లా గెద్దలూరులో తెలుగుదేశం ఇన్ఛార్జి అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో కళ్లకు గంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు చంద్రబాబు త్వరగా విడుదల కావాలంటూ హిందువులు ముస్లింలు నెల్లూరు జిల్లా ఆత్మకూరు సుల్తాన్ షాహీద్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ కర్నూలులో తెలుగుదేశం జనసేన ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు ర్యాలీలో సెల్ఫోన్ లైట్లు వెలిగించి నిరసన తెలిపారు ఎమ్మిగనూరులో మాజీ ఎమ్మెల్యే బివి జైనాగేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష కొనసాగుతున్నాయి అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం చెయ్యరు నది వద్ద కళ్లకు గంతలు కట్టుకుని ఇసుకలో మోకాళ్లపై బైఠాయించారు తర్వాత చంద్రబాబు త్వరగా విడుదల కావాలంటూ గుండ్లూరు శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో తెలుగుదేశం నేత ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు దీక్షలో పాల్గొన్న తెదేపా పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి చంద్రబాబును విడుదల చేసే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో ఆందోళనలు కొనసాగుతున్నాయి శ్రీ సత్యసాయి జిల్లా ఆగళి మండల కేంద్రంలో మోకాళ్లపై బైఠాయించి బాబు కోసం మేము సైతం అంటూ నిరదించారు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎన్టీఆర్ భవన్ వద్ద తెలుగుదేశం నేత ఉమ్మమహేశ్వర నాయుడు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఆందోళన చేశారు రాష్ట్రంలో రాక్షసు పాలన నడుస్తుందని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు అనంతపురం జిల్లా రాయదుర్గంలో కాల్వ శ్రీనివాసులు ఆధ్వర్యంలో వాల్మీకి సంఘ నాయకులు తెలుగుదేశం నేతలు కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు గుత్తి మండలం తొరకపల్లి కొవ్వొత్తుల ర్యాలీలో సైకో పోవాలి సైకిల్ రావాలి అంటూ నినాదాలు చేశారు సింగనమల మండల కేంద్రం రంగరాయ చెరువులో జలదీక్ష చేపట్టారు చంద్రబాబును విడుదల చేసేంతవరకు ఉద్యమాలు కొనసాగిస్తామని తేల్చి చెప్పారు చంద్రబాబు అరెస్టుకు నిరసనగా తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం శ్రేణులు అర్ధనగ్నంగా ర్యాలీ చేపట్టారు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో కరపత్రాలు పంపిణీ చేశారు కాకినాడ బాలాజీ చెరువు సెంటర్ వద్ద అర్ధనగ్నంగా నిరసన వ్యక్తం చేశారు ప్రభుత్వానికి నినాదాలు చేశారు కోనసీమ జిల్లా గన్నవరంలో ఐటీడీపీ విభాగం తెలుగుదేశం నాయకులు సంయుక్తంగా నిరాహార దీక్ష చేపట్టారు చంద్రబాబుకు మద్దతుగా అమలాపురం దీక్షలో క్షత్రియ సామాజిక వర్గం నాయకులు పాల్గొన్నారు విశాఖలో రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలిపారు చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ విశాఖ మాధవధార దీక్ష శిబిరం వద్ద అరగుండు గేయించుకున్నారు చంద్రబాబు క్షేమం కోసం కొంచమంబ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం అయ్యన్నపాలెంలో తెలుగు మహిళలు ర్యాలీ చేపట్టారు అనంతరం చంద్రబాబు క్షేమం కోసం అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం కాసాపేటలో మత్స్యకారులు దీక్షకు సంఘీభావం తెలిపారు దీక్షలో బొబ్బులు నియోజకవర్గం ఇన్ఛార్జ్ బేబీ నాయనా పాల్గొన్నారు ముఖ్యమంత్రి జగన్ రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం దీక్షలో ఎమ్మెల్యే బెందాళం అశోక్ ధ్వజమెత్తారు రాజాంలో కాలింగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దీక్ష చేశారు దీక్షలో వైకపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అధినేతను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు